మనం ఏం చేసినాము ప్రొడక్ట్ ఉన్నది x into log x ఉన్నది చేసినాము x by log x ఉన్నది చేసినాం కదా ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం చేసాం అంటే మనము ఒక ఫంక్షన్ పవర్ ఇంకో ఫంక్షన్ ఉన్న ప్రాబ్లం చేసాం ఇవే మనకి ఎక్కువ శాతం LAQ లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి ఇదొక ఆల్జీబ్రిక్ ఫంక్షన్ ఇదొక ఆల్జీబ్రిక్ ఫంక్షన్ కదా ఈ ప్రాబ్లం ని ఎట్లా సాల్వ్ చేసామో చూసుకుందాం ఫస్ట్ ఏం రాస్తా గివెన్ ఏమిచ్చిండు y ఈక్వల్స్ టు x పవర్ x ఈ ఫంక్షన్ పవర్ ఫంక్షన్ కి మనకి డెరివేటివ్ ఏది లేదు కాబట్టి ఈ ఫంక్షన్ ని నేను ముంగట తెచ్చుకుంటా దానికి ఏం చేస్తా అంటే అప్లై log on both sides ఈ ప్రాబ్లమ్స్ మనం అన్ని ఇట్లానే చేస్తాము ఫంక్షన్ పవర్ ఫంక్షన్ ఉన్నప్పుడు సో log y is equals to x log x పవర్ x కదా ఇది ఎట్లని మనకి log a పవర్ m is equals to m log a ఇది ఫార్ములా సో log y is equals to x into log x ఇప్పుడు మనకి ఏంది uv వచ్చేస్తది కదా సో దీనిని నేను డిఫరెన్షియేట్ చేస్తా ఈ ఒక్క ప్రాబ్లం అర్థమైపోతే మనకి అన్ని ప్రాబ్లంలు అర్థమైపోతే d by dx of log x అంటే 1 by x మళ్ళా dy by dx ఇడ y ఉంది కదా ఇడ ఏం చేస్తాం uv కదా రాద్దాం ఫార్ములా log x ఇడ వరకే సొల్యూషన్ అనుకొని వదిలేస్తాము కాకపోతే ఇడ మనకి 1 by y గిట్ ఉండొద్దు కదా ఈ y గిట్ x టర్మ్స్ లో ఉండాలి కదా సో నేను ఏం చేస్తా ఈ y నాట్ కు పంపించేస్తా అప్పుడు మనకి ఏమైతది y ఇంప్లైస్ అవసరం లేదు dy by dx y into 1 plus log x అవుతది ఈ y అంటే ఏంది దీని ఈక్వేషన్ 1 అనుకుందాం x పవర్ x కదా సో x పవర్ x into 1 plus log x ఇస్ ద ఆన్సర్ ఇట్లా మనం ప్రతి సంఖ్య తీసుకుంటాం ఇచ్చిన y ని ఈక్వేషన్ 1 అనుకుందాం దాని తర్వాత log on both sides చేస్తాం తర్వాత మనకు నార్మల్ వచ్చేసరి u by v ఉంటే u by v u by ఉంటే u v ఇట్లా మనం చేసేస్తే ఈ లాగరిథమిక్ ఫంక్షన్స్ వీట అయిపోతాయి లాగరిథమిక్ ఫంక్షన్ అని ఎట్లా గుర్తుపడతాం అంటే ఫంక్షన్ పవర్ ఫంక్షన్ ఉండాలి అంతే